ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎస్, అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ నాలా గురించి ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా. కానీ మన ఆఫీసర్లు అక్కడ ఉన్నారు, నేనున్నాను, అందరూ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళకి వినడానికి మాత్రము వాళ్ళకి ఓపిక లేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాగుడు వాగాల. ఇవాళ వాళ్ళు రావడంతోనే నిరసన ప్లే కార్డ్స్ పట్టుకునే వచ్చారు. అంటే వాళ్ళ ఇంటెన్షనే, వాళ్ళు ఇంటెన్షన్గానే ఇవాళ బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చారు. ఇంటెన్షన్గా ఇవాళ సభ మళ్ళీ సభని నడిపించకుండా, అంటే ఇది వాళ్ళు వాళ్ళ ఇది పబ్లిక్ మనీని వాళ్ళు వేస్ట్ చేసిన, అంటే పబ్లిక్ ఎదురు చూస్తుంది. వీళ్ళు మా రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఇవాళ మా పరిష్కారాలు ఇది సాల్వ్ చేస్తారా, మాకున్న ప్రాబ్లమ్స్ ఈరోజు ఒక కార్పొరేటర్ సాల్వ్ చేయగలుగుతారా, ఇవాళ మాట్లాడతారా అని అక్కడ వెయిట్ చేస్తుంటే వీళ్ళు మాత్రం సభకొచ్చి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా వాళ్ళకి ఓపిక లేకుండా ఇట్లా అరుసుకుంటా మాట్లాడి ఆఫీసర్స్ని తిట్టుకుంటా తోటి కార్పొరేటర్లతో వాగ్వాదానాలు చేయడము ఇవన్నీ బాగాలేదు. ఒకవేళ వాళ్ళకి నిజంగానే సభ జరగాలి అని ఉంటే వాళ్ళు మంచిగా కూర్చుని, నేను అది కాకుండా ఈరోజు వాళ్ళని అందరినీ ఫ్లోర్ లీడర్ని శంకర్ యాదవ్ గారిని బీజేపీ ఫ్లోర్ లీడర్ని కూడా పిలవడం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళని పిలవడం జరిగింది, ఎంఐఎం వాళ్ళని పిలవడం జరిగింది, మా పార్టీ సభ్యులతో అందరినీ కూడా కూర్చుని మాట్లాడడం కూడా జరిగింది. ఏమని, ఇవాళ సభ మంచిగా నడవాలా, కొంచెం స్మూత్గా నడిచి మనం మంచిగా డిబేట్ చేసుకుని మీ ప్రాబ్లమ్స్ ఏవో ఇవాళ అన్నీ చెప్పుకుని అన్నీ చెప్తే దానికి మనకి ఆన్సర్స్ రావాలి. మీకు సరైన, అంటే మీకు ఓపిక లేదా, ఈ సభ జరిగేంత వరకు కూడా ఓపిక లేదా, 2 నిమిషాల్లోనే మీకు ఏమన్నా వచ్చేసిందా? అందుకని ఇవాళ చాలా బాధాకరం. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇవాళ నిరసన తెలిసి వాళ్ళు వాకౌట్ చేశారు. వాళ్ళు ఎందుకు జిహెచ్ఎంసీలోంచి అండ్ ఆల్సో జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కూడా, ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇవాళ జోనల్ కమిషనర్స్ దగ్గర కూడా వాళ్ళ బిహేవియర్స్ బాగలేదు అనేసి జోనల్ కమిషనర్లు కూడా మాకు చెప్తా ఉన్నారు. ఆఫీసర్స్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడ అంటే మీ వాళ్ళ లాంగ్వేజే జోనల్ కమిషనర్ చెప్పడం ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్ బాగలేదు, వాళ్ళు మమ్మల్ని అధికారులుగా మమ్మల్ని భావిస్తలేరు, వాళ్ళు ఎవరంటే ఏ లోకల్ ఒక పర్సన్ వెళ్తున్నా వాళ్ళలాగా మాతో మమ్మల్ని దూషించుకుంటూ మాట్లాడుతున్నారు, అబ్యూజివ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నారు మా పైన. అందుకని వాళ్ళు కూడా ఇవాళ వాకౌట్ అయిపోయినారు. చాలా బాధాకరం ఉంది ఇవాళ, ఎందుకంటే ఇవాళ ఇంతమంది సభ్యులు అందరూ కూడా 100 వాళ్ళని వదిలేసేయండి, ఆ 40 వదిలేయండి, వేరే మిగిలిన కార్పొరేటర్స్ ఎంఐఎం కార్పొరేటర్స్ కానివ్వండి, ఇక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్స్ కానివ్వండి, ఇవాళ వాళ్ళ సమస్యలకి పరిష్కారం కోసం ఇవాళ అందరూ కూడా ఇవాళ కొంచెం లేట్ అయినా సభ్యులే చెప్పారు ఇవాళ కొంచెం లేట్గా స్టార్ట్ చేయండి ఇవాళ, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి అవి ఉన్నాయని వాళ్ళు చెప్తే ఆ విధంగానే మేము 12 o'clock స్టార్ట్ చేసాం. ఆల్రెడీ లేట్గా స్టార్ట్ చేసాం, లేట్గా స్టార్ట్ చేసి మేము రిక్వెస్ట్ చేసినాక కూడా మళ్ళీ 12 1 o'clock లోపలనే సభ ముగించేసేటట్టు వాళ్ళు చేయడం, ఈ బిహేవియర్ మేము చాలా మేము అందరం కూడా ఆల్ కార్పొరేటర్స్ ఖండిస్తున్నాము.